హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందండి ముందుగా గోంగూర ఆకులు తీసుకుని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గోంగూర వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి ఈ గోంగూరలో వెల్లుల్లి రేఖలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికి గోంగూర అయితే వచ్చిందండి ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకుందాము మీరు కావాలంటే చింతపండు వేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు అండి చింతపండు ఉప్పు వేసుకుని నేను పుల్ల గోంగూర తీసుకోవడం వల్ల చింతపండు వేసుకోవట్లేదండి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిపోయింది మినపప్పు వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి అంతా ఎగిపోయిందండి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చిటికటి పసుపు పోపంతా వేగిపోయిందండి ఇప్పుడు వే మిక్సీ పట్టిన గోంగూర మిశ్రమాన్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ గోంగూర పచ్చడి చూసారు కదండీ ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా అయితే చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి